రేపు సోమవారం రోజున 5 గంటల 15 నిమిషాలకు ఇలా ఇంట్లో దీపం పెడితే చాలు, దరిద్రమంతా తొలగిపోయి ఇక మీరు కుబేరులవుతారు. ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పొచ్చు. శివుని అనుగ్రహంతో కోటీశ్వరులు కూడా అవ్వచ్చు అని మనం చెప్పుకోదగ్గ విషయము. ఈ 5 గంటల 15 నిమిషాలకు పెట్టే దీపం చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇంట్లో ఉండే దరిద్రాన్ని పారదోలి అలాగే మనకు చాలా సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. రేపు సోమవారము పరమ పవిత్రమైన రోజు. సోమవారము రోజున చక్కగా మనము శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఇలా రేపు సోమవారము రోజున ఇంట్లో దీపారాధన చేసినట్టయితే తప్పనిసరిగా దరిద్రమంతా తొలగిపోతుంది, మీపై ఉండే నెగిటివ్ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అలాగే కాకుండా మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలు కూడా తొలగిపోవడం జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. చాలామందికి రాహుకేతు ప్రభావాలు అలాగే తీవ్రమైన గ్రహ ప్రభావాలు ఎదుర్కొంటూ ఉంటారు. దానికి తోడు ఏంటంటే అనేక రకాలుగా కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ జాతకం పరిశీలన చేసుకున్నా సరే జాతకంలో చెడు దోషాలు ఉన్నాయని వస్తున్నాయి. జాతకంలో చాలా మటుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. జాతక పరంగా మాకేం బాగాలేదు, మాకు కలిసి రావడం లేదు అని చాలామంది ఇబ్బంది పడేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళు రేపు సోమవారం రోజున 5 గంటల 15 నిమిషాలలోపు మీరు ఇంట్లో దీపారాధన చేసినట్టయితే దరిద్రంతో పాటు మీ జాతకం కూడా మెరుగుపడుతుంది అని మనకు శాస్త్రాలు వివరించడం జరుగుతుంది. ఈ శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇంట్లో దరిద్రం ముఖ్యంగా పారదోలేనందుకు అలాగే జాతకంలో ఉండే సమస్యల నుంచి విముక్తి కలిగించుకునే తందుకు అలాగే రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడే తందుకు ఈ దీపం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఏంటంటే సోమవారం రోజున ఉదయాన్నే మనం ఎలాగో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. మీరు ఉదయం పూజ చేసేటప్పుడు తప్పగా ఏంటంటే ఒకవేళ శివాలయం దగ్గరలో ఉందనుకోండి అక్కడికి వెళ్ళండి, లేదంటే మాకు శివాలయం దగ్గరలో ఇంట్లో మేము చేసుకుంటామనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి బిల్వదళాన్ని శివునికి సమర్పించండి. ఒక చెంబడి నీళ్లను తీసుకెళ్ళి చక్కగా అందులో ఒక 5 బిల్వ పత్రాలను వేసి చక్కగా శివుణ్ణి అభిషేకించామనుకోండి అద్భుతంగా మీకు కలిసి వస్తుందండి. జాతకంలో ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోవడం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు మీ జాతకంలో రాహుకేతు ప్రభావాలు అలాగే జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే శివాలయం ప్రాంగణంలో మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులను వేసి దీపారాధన చేస్తే ఇలా 21 రోజుల పాటు పాటించినట్టయితే 21 సోమవారాలు 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాలలోపు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ దీపారాధన ఉదయం చేసుకొని శివునికి చక్కగా అభిషేకించుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూడా శివుణ్ణి ఆరాధించుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే జాతకంలో ఉండే సమస్యలన్నీ తీరిపోవడం జరుగుతాయి. అలాగే కాకుండా చెడు జాతకం దరిద్ర జాతకం కూడా మెరుగుపడుతుంది. 21 రోజుల పాటు 7 గంటల 30 నిమిషాల నుంచి అలాగే వచ్చేసి మీరు తప్పనిసరిగా ఏంటంటే 9 గంటల 45 నిమిషాలలోపు దీపారాధన చేసుకోవాలి. అద్భుతంగా కలిసి వస్తుంది, అద్భుతంగా ఫలితాలను పొందుతారు. జాతకంలో ఉండే చెడు జాతకం అలాగే ఏదైనా నీచ జాతకం జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మీకు జాతకం సరిగ్గా లేకపోయినా ఈ పరిహారం చేయండి. శివాలయానికి వెళ్ళి చెంబుడు నీళ్లను తీసుకుని అందులో బిల్వదళాలను వేసి శివుణ్ణి అభిషేకించి శివాలయం ప్రాంగణంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులను వేసి దీపారాధన చెయ్యాలి. చేసి సంకల్పం చెప్పుకోవాలి జాతకంలో ఉండే సమస్యల ఇబ్బందులు గ్రహదోషాలు రాహుకేతు ప్రభావాలు తొలగిపోవాలని. ఒకవేళ శివాలయం లేదండి, మీ శివాలయం దగ్గరికి వెళ్ళలేమండి అనుకునేవారు ఇంట్లో చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఏంటంటే శివుని పటం లేదంటే శివలింగం ఉంటే ఇంకా చాలా మంచిదండి. శివుని పటం కానివ్వండి, శివలింగం కానివ్వండి, మీరు తప్పనిసరిగా ఏంటంటే ఈ పరిహారం చేయండి. శివుని పటం శివలింగం ఉన్న వాళ్ళు ఏంటంటే చెంబుడి నీళ్ళని తీసుకోండి, రాగి చెంబులో తీసుకుంటే అద్భుతంగా ఫలితం పొందుతారు, లేదంటే స్టీల్ చెంబులోనైనా సరే తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళని తీసుకునేటప్పుడు ఆ నీటిని మనం అప్పటి నుంచి అంటే నిండు బిందె నీళ్లను తీసుకోవాలి. నిండు బిందె నీళ్లను చెంబులో తీసుకుని అందులో బిల్వపత్రం ఉంటే వేసుకోండి. బిల్వపత్రం లేదండి అనుకునేవారు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని వేసి శివుణ్ణి చక్కగా అంటే శివలింగాన్ని అభిషేకించండి. అభిషేకించిన అనంతరం ఏంటంటే శివునికి చక్కగా ఎరుపు రంగు లేదంటే తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి. సమర్పించిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనైనా సరే మట్టి ప్రమిద పెట్టండి. మట్టి ప్రమిద కింద మీరు ఏంటంటే మీకు ఒకవేళ తమలపాకులు ఆ సమయంలో ఉంటే జిల్లడాకులు ఉంటే పెట్టుకోండి. పెట్టుకొని ఆ తర్వాత మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను వేసి చక్కగా మీరు దీపారాధన చేయండి. 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి. అంతే, ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల తప్పనిసరిగా జాతకంలో ఉండే సమస్యలు తీరిపోతాయి. మీపై ఉండే ఏదైనా గ్రహ దోషాలు ఉంటాయి కదా, అవి కూడా తీరిపోవడం జరుగుతుంది. ఇలా 21 సోమవారాలు మర్చిపోకుండా నిష్ట నియమాలతో ఈ దీపారాధన చేస్తే తప్పనిసరిగా జాతకంలో ఉండే సమస్యల నుంచి బయటపడవచ్చు అని మనకు శాస్త్రాలు వివరించడం జరుగుతుంది.
ఇలా ఉదయం చేసుకోండి. ఇక సాయంత్రం విషయానికి వచ్చినట్టయితే 5:15 తప్పనిసరిగా మీరు పాటించవలసింది ఏంటంటే, ఇంట్లో చాలా మటుకు కూడా మాకు సుఖ సంతోషాలు లేవండి, ఇంట్లో దరిద్రం చాలా ఎక్కువగా ఉందండి, ఏ పని చేసినా కలిసి రావడం లేదండి అని ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకుని 5:15 ఈ పరిహారం చేసుకోండి. ఉదయం మీరు అది చేసినప్పటికీ కూడా సాయంత్రం ఇది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం ఒక సోమవారం మాత్రమే మీరు ఈ 7:30 to 9:45 మనం ఈ దీపారాధన చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం ప్రతిరోజు కూడా ఇలా 41 రోజుల పాటు ఈ పరిహారం చేసుకోవాలి. ఇంట్లో దరిద్రం అంతా తొలగిపోతుందన్నమాట. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రతంగా అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడి చెత్త అక్కడ, ఎక్కడి బూజు అక్కడ ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఏడవడం, అలాగే ఇంట్లో ఎప్పుడు చూసినా శాపనార్థాలు పెట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిపై ఏంటంటే అసూయ పడడం, ఒకరిని ఎప్పుడు చూసినా వాళ్ళపై 1-2 చాడీలు చెప్పడం ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. అలా చేశామనుకోండి మనకే ఎఫెక్ట్, ఏంటంటే మనతోనే దరిద్రమంతా ఉంటుంది. మనకు ఏంటంటే చక్కగా అమ్మవారి అనుగ్రహం లభించదు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఒకరి మీద కుళ్ళుకున్నా, ఒకరి మీద ఏదైనా ఏడ్చినా అది ఫలితమే ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీరు చక్కగా ఎప్పుడు కూడా నిండుగా చక్కగా శుభ్రంగా, మీరు ఎంత శుభ్రంగా ఉంటారో మీ ఇంటిని కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటే దరిద్రదేవత ఇంట్లోకి రాదని మనం చక్కగా చెప్పుకోవచ్చు. మీరు ఇంట్లో దరిద్రదేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా సంధ్యాదీపం అని మనం అనుకోవచ్చండి. ఈ సంధ్యాదీపం 5:15 దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే దరిద్రం అంతా తొలగిపోతుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. చాలామంది అంటారు కదా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయండి, ఇల్లు మాకు అస్సలు కలిసి రావడం లేదని ఇబ్బందులు పడతారు. అలాంటి వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. ముఖ్యంగా 5:15 చక్కగా మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా మన అంటే మన పూజగదిలోనైనా సరే మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి 1-5 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే దరిద్రదేవత మంత్రాన్ని చదువుకోవాలి. లేని ఎడల లక్ష్మీనామాలనైనా సరే పఠించుకుంటూ దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర ప్రతిరోజు కూడా, లేదంటే ప్రతి శుక్రవారం అయినా సరే సంధ్యా సమయంలో దీపారాధన గుమ్మానికి కుడివైపు ఎడమవైపు చేసుకోవచ్చు. అలా లేని ఎడల కూడా ఏంటంటే గుమ్మం కుడివైపున సరే ఒక దీపం వెలిగించాలి. ఎప్పుడు కూడా సాయంకాలం ఏంటంటే మన వాకిలి ఊడ్చాలి, ఊడ్చి నీళ్లను చల్లాలి. తప్పనిసరిగా నీళ్లను చల్లి ఇంటి ముందు కాస్త ముగ్గును వేసుకుని దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది, ఇంట్లో దరిద్రం పోతుంది, ఇంట్లో ఉండే నెగిటివ్ పోతుంది, ఇల్లు చక్కగా కలిసి వస్తుంది, వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటిని ఎంత నీటిగా ఉంచినా, ఎంత పరిశుభ్రంగా ఉంచినా ఈ దీపారాధనలు చేసుకోవాలి, ఇంటిని చక్కగా కాపాడుకోవాలి. ఇలా చేసిన వారికి తప్పనిసరిగా దరిద్రం అనే పేరు కూడా వారు పలకరని మనం చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఈ దీపారాధన రెండు కూడా, ఉదయం చేసే దీపారాధన, సాయంత్రం చేసే దీపారాధన అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. సాయంత్రం చేసే దీపారాధన ప్రతిరోజు కూడా చేయొచ్చు. ఉదయం చేసే దీపారాధన ఏంటంటే కనీసం సోమవారం రోజు మాత్రమే చేసుకోవాలి, అది కూడా జాతకంలో సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి. సాయంత్రం చేసే దీపారాధన ఏంటంటే మనకు ఇంట్లో దరిద్రాన్ని పారదోలి, ఇంట్లో ఉండే వాస్తు దోషాలను సరిదిద్దుకోవడానికి ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడితే ఇక ధనం ఆటోమేటిక్గా మనకు వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కావున మీరు కూడా నిష్ఠ నియమాలతో ఈ పని చేసుకోండి, నమ్మకంతో చేసుకోండి. మీరు నమ్మకంతో చేసుకున్నప్పుడే ఫలితం పొందుతారు అని మనకు శాస్త్రాలు పండితులు వివరించడం జరుగుతుందండి.